ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడిన ప్రస్తుతం నల్గొండ శ్రీ సాయిరక్ష హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతోంది. తనకి ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్టర్ అనిల్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది అసలు? నిన్న సాయంత్రం దాదాపు 4 గంటల ప్రాంతంలో 21 ఇయర్స్ ఓల్డ్ ఫీమేల్ని తీవ్రమైన కత్తిపోటు గాయాలతోటి మా దగ్గరికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినప్పుడు తన పరిస్థితి కొంచెం విషమంగానే ఉండింది. ప్రధానంగా ముఖము, మెడ రెండు మోచేతులు అండ్ కడుపు భాగంలో తీవ్రమైన లోతైన గాయాలు నోటీస్ చేశాం. సో తర్వాత కొన్ని డయాగ్నోస్టిక్ టెస్టులు చేసిన తర్వాత లోపల కూడా ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా కొన్ని ఇంజురీస్ అయినాయని అర్థమైంది. సో దానికి సంబంధించి రాత్రి దాదాపుగా 4 గంటల పాటు శ్రమించి మా ఆపరేషన్ సర్జన్స్ బృందం అనేది ఆపరేషన్ చేసి ప్రస్తుతానికి ఆ కడుపుకి జరిగినటువంటి గాయాలకి మరియు రెండు మోచేతులకి ముఖానికి సంబంధించిన గాయాలకి శస్త్రచికిత్స చేశాం. బట్ ఏంటంటే ఇట్లాంటి మేజర్ సర్జరీస్లో 3 డేస్ వరకు మనం ఏమీ ప్రెడిక్ట్ చేసేటట్టుగా ఉండదు, ఎందుకంటే లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ ఇంజురీ అయినాయి కాబట్టి ఒక 3 రోజుల పాటు మనం ఏమీ ఫుడ్ అలో చేయం. సో 3 డేస్ వరకు కూడా తన పరిస్థితి కొంచెం క్రిటికల్గానే ఉంటుంది, అబ్జర్వేషన్ అండి, స్టేబుల్గా ఉంది బట్ క్రిటికల్గా ఉంటుంది. సో 3 డేస్ తర్వాతనే మనము ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అనేది ప్రెడిక్ట్ చేయవచ్చు. ఫేస్లో కంప్లీట్గా పై పెదవి కింది పెదవి రెండు కట్ అయిపోయాయి, అంటే 2 హాఫ్స్గా డిఫరెంట్ అయిపోయింది. తర్వాత కడుపుకి మేజర్గా అయింది, లోపల జీర్ణాశయం అంటారు స్టమక్, దానికి కొంచెము ఈ స్టమక్ స్టాబ్ ఇంజురీ వల్ల దానికి కూడా కొంచెం రైట్ స్టమక్, అదే స్టమక్ పార్ట్కి అది దానికి ఇంజురీ అయింది, దానికి కూడా రిపేర్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. అండ్ మిగతా మోచేతులు అవన్నీ కూడా లోపలికి అంటే ఆల్మోస్ట్ కండ లోపల మజిల్ ఎక్స్పోజ్ అయ్యేంతగా ఇంజురీస్ అయ్యాయి. సో వాటి అన్నిటి కూడా రిపేర్ చేసేసాం. అంటే ప్రస్తుతం నవ్య ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిందని చెప్పారు. అంటే 3 డేస్ వరకు ఇబ్బందిగానే ఉంటుంది, 3 డేస్ తర్వాతనే మనము ఆ ప్రాణాపాయ పరిస్థితి అవన్నీ 3 రోజుల తర్వాతనే చెప్పగలుగుతాం. 3 రోజుల వరకు స్టేబుల్గా ఉంది బట్ క్రిటికల్గా ఉంది. అంటే ఇప్పుడు ఏంటంటే మెడికేషన్, ఇప్పుడు ఫుడ్ తీసుకోకపోతే తనకి తనకి అంటే బయట ఐవీ ఫ్లూయిడ్స్ రూపంలో అన్ని ఇంజెక్షన్స్ రూపంలో ఇస్తాం. 3 డేస్ వరకు అంటే మనం ఆల్రెడీ స్టమక్ రిపేర్ చేసాం కాబట్టి 3 డేస్ వరకు అలో చేయం, ఫుడ్ అలో చేయకుండా రెస్ట్ ఇస్తాం అన్నట్టు. 3 డేస్ తర్వాత మనం ఫుడ్ అలో చేశాక అప్పుడు మనకు యాక్చువల్ కాంప్లికేషన్స్ అనేది తెలుస్తాయి, అంటే కొన్నిసార్లు లీకేజ్ అవి కావడం అనేది ఉంటుంది. సో అది 3 డేస్ తర్వాతనే మనకి అబ్జర్వ్ అవుతుంది. కాన్షియస్గా ఉన్నారా, మాట్లాడుతున్నారా? పేషెంట్ కాన్షియస్గా ఉంది బట్ బోత్ లిప్స్ అవన్నీ కట్ అయిపోయాయి కాబట్టి మాట తీరు అంత స్పష్టంగా లేదు. సో అండ్ సైకలాజికల్ ట్రామా కూడా ఉంది, అంత పెద్ద అటాక్ దాడి నుండి తనను తను డిఫెండ్ చేసుకుంటూ అంత కొంచెం ట్రామాలో ఉంది అమ్మాయి. సో ఆ టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్లోనే ఉంది. అంటే సాధారణంగా ఇలాంటి ఇష్యూస్ అంటే దెబ్బలు తగిలినప్పుడు ఎన్ని రోజుల్లో కోలుకుంటారండి? యూజువల్గా మనకి ఇన్ హాస్పిటల్స్ ట్రీట్మెంట్ అయితే 2 వీక్స్ వరకు ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది, తర్వాత టోటల్గా రికవరీకి 3 మంత్స్ టైం పడుతుంది. 3 మంత్స్ పడుతుంది సార్? నిజంగా చాలా భయం వేస్తుంది ఫస్ట్ ఇలాంటివి అలాంటి వాళ్ళు విన్నప్పుడు. మేబీ మీరు చాలా రకాల ఆపరేషన్స్ ఇవి చేసి ఉంటారు బట్ ఇలాంటివి కత్తిపోట్ల గురైన వాళ్ళు తీవ్రంగా గాయపడిన వాళ్ళు వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, ఎలా ఉంటుంది? యాజ్ ఎ డాక్టర్గా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే పేషెంట్ని లైఫ్ సేవ్ చేయడము అవన్నీ చూస్తే, అది కాకుండా సొసైటీలో కూడా దేర్ షుడ్ బి సమ్ యూనో ప్రాపర్ ఎడ్యుకేషన్, డీప్ రూటెడ్ కొన్ని ప్రాబ్లమ్స్ వీటిని కూడా అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ అగైన్ అండ్ అగైన్ హ్యాపెనింగ్ కాబట్టి ఎస్పెషల్లీ ఆన్ ద విమెన్. అండ్ ఇదేంటంటే కొంచెం డీమోటివేట్ అండ్ డీమోరలైజ్ చేస్తుంది, అంటే ఎవరితోటన్నా మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా కూడా వాళ్ళకు ఒక సైకలాజికల్ ట్రామా ఫోబియా లాగా అవుతుంది. సో సొసైటీ యాజ్ ఎ సొసైటీలో కూడా మనం కొన్ని అడ్రస్ చేయాల్సి ఉంటుంది ఇట్లాంటి ఇష్యూస్. తొందరగా బయటికి రాగలుగుతారండి ఆ ట్రామా నుంచి? ఎస్ డెఫినెట్లీ. గాయాలు మానిపోయినా కానీ సేమ్ టైము కొంచెం రికవరీ అయిన తర్వాత 3 డేస్ తర్వాత క్లినికల్ సైకియాట్రిస్ట్ ఉన్నారు, ఆ సైకియాట్రిస్ట్ గారితో మేడం తోటి కౌన్సిలింగ్ అవన్నీ అరేంజ్ చేస్తాం, సెషన్స్ అరేంజ్ చేసేసి తను కొంచెం ఎర్లీగా రికవరీ కావడం. ఎప్పుడైతే సైకలాజికల్ కూడా తను ఎర్లీగా రికవరీ అయినప్పుడే మనకు ఫిజికల్ కూడా తొందరగా రికవరీ అవుతారు. సో దాన్ని కూడా ప్రస్తుతానికి అడ్రస్ చేస్తున్నాము, 3 డేస్ తర్వాత కొంచెం రికవరీ అయ్యాక ప్రాపర్ కౌన్సిలింగ్ సెషన్స్ అరేంజ్ చేస్తాం తనకి. ఇప్పుడు అంటే శస్త్రచికిత్స చేసిన భాగాలు త్వరగా కోలుకుంటాయండి? అది ఒక స్టమక్ పార్ట్ మాత్రం అది లోపల చేసింది, 3 డేస్ తర్వాత మనం ఫుడ్ అలో చేసిన తర్వాతనే దాని స్థితిగతులు అనేది తెలుస్తాయి. ఈ బయట ఇష్యూస్ అనేది ఇన్ఫెక్షన్స్ రాకుంటే మనకి సాధారణంగా 2 వీక్స్లో క్లియర్ అయిపోతాయి. మొత్తం ఎన్ని చోట్లండి గాయాలు తనకి? దాదాపుగా 10 నుండి 15 ప్లేసెస్ ఉన్నాయి. సో బయటికి కనబడేది మేజర్గా మనకి ఫేస్, లిప్స్, నెక్, బోత్ ఫోర్ ఆర్మ్స్, స్టమక్ ఇది కనబడుతుంది, కొంచెం థైస్, బ్యాక్ సైడ్ అక్కడ కూడా ఉన్నాయి అన్నట్టు. అంటే కొంచెం విచక్షణ రహితంగా దాడి జరిగింది కాబట్టి మల్టిపుల్ ఇంజురీస్ కనబడ్డాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా తను డిఫెండ్ చేసుకుంది కాబట్టి ఇవన్నీ ఎక్కువ ఇంజురీస్ ఉన్నాయి.
నెక్ పార్ట్కి ఎక్కువ తగలలేదు. అనిల్ గారు, డాక్టర్గా కాకుండా నార్మల్ హ్యూమన్ బీయింగ్గా చెప్పండి, ఇలాంటి ఘటనలు విన్నప్పుడు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? సో ఇలాంటి ఇష్యూస్ అనేది కొంచెం మన సమాజంలో కొన్ని కూరుకుపోయినటువంటి డీప్ రూటెడ్ ప్రాబ్లమ్స్లో ఇలా టిప్ ఆఫ్ ఐస్బర్గ్ అంటారు, అంటే ఎన్నో ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి, దానిలో ఇట్లాంటివి చిన్న చిన్నవి బయటపడుతూ ఉంటాయి. సో అందుకే మనం సమాజంలో ఎస్పెషల్లీ అబ్బాయిలకి ఇంట్లో అయినా సరే, స్కూల్లో అయినా కాలేజెస్లో అయినా కూడా, హౌ టు రెస్పెక్ట్ ద ఉమెన్, ఉమెన్ ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎలా బిహేవ్ చేయాలి, అలాంటి ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది మనము వాళ్ళకి ఏ స్టేజ్లో వీలైతే ఆ స్టేజ్లో మనం చెప్పాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ఎందుకంటే దిస్ అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ అగైన్ హ్యాపెనింగ్, ఇప్పటికీ చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి, ఎంతమందికి ఎన్ని శిక్షలు పడినా కూడా అవి జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఈ ఈ జ్యుడిషియల్ సిస్టమ్ కూడా ఇట్లాంటి వాటికి కొంచెం ఫాస్ట్ ట్రాక్లో ట్రీట్మెంట్ ఇచ్చి, ఫాస్ట్ ట్రాక్లో జస్టిస్ క్రియేట్ చేసి, తొందరగా దీన్ని అందరూ మర్చిపోయేలోపే దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తే కొంతవరకు మిగతా వాళ్ళ మీద కూడా దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. తీసుకున్నటువంటి సాయిరక్ష హాస్పిటల్ ఎండి ప్రభాకర్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రభాకర్ గారు, ఏ టైంలో అసలు వచ్చారు ఇక్కడ, ఎప్పుడు అడ్మిట్ అయ్యారు? నిన్న అరౌండ్ 3:40 ఆ టైంలో రావడం జరిగింది. వచ్చిన వెంటనే మా డాక్టర్స్ అందరు టీము చూడడం, వెంటనే డయాగ్నోసిస్ అన్ని సిటీ స్కాన్స్ అవన్నీ చేయడం, అన్నీ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పడానికి ఒక గంట 2 గంటలు పట్టింది. ఆ తర్వాత సర్జరీ తీసుకోవడానికి సార్ వాళ్ళు సర్జన్స్ బృందం అంతా రెడీ అయిపోయి సర్జరీ తీసుకోవడానికి కొంత టైం తీసుకున్నాను, ఎందుకంటే ఎన్బిఎం స్టేటస్ ఉండాలి, లోపల అప్పుడే తిని వచ్చింది కాబట్టి కొంత టైం తీసుకొని నైట్ 10:00 అరౌండ్ సర్జరీ స్టార్ట్ అయింది. మొత్తం ఒక 6 మెంబర్స్ బృందంతో సర్జరీ స్టార్ట్ అయింది. టోటల్గా ఒక 4 అవర్స్ ఈ ఆపరేషన్ చేయడం జరిగిందమ్మా. సో ఈ ఆపరేషన్కు చాలా మాకు కూడా ఒక మేనేజ్మెంట్గా మాకు కూడా చాలా బాధాకరంగా ఉంది. సరే డబ్బుల విషయం పక్కకు పెడితే వాళ్ళను రాగానే మేము కూడా బాగా పాపం చూసిన వెంటనే ఇలాంటి పేమెంట్స్ ఇప్పటివరకు ఏం తీసుకోకుండా మేము మా వంతుగా మా హాస్పిటల్ వెతుక్కొని వచ్చినందుకు మా డాక్టర్స్ కానీ మా వాళ్ళందరూ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి పాపకు రాత్రి 10 గంటల నుంచి 4 గంటల సేపు సర్జరీ విజయవంతంగా చేసి బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతానికైతే మా డాక్టర్స్ చెప్పే విధంగా పర్వాలేదని చెప్తున్నారు, కానీ ఇంకొక 3 డేస్ వరకు అబ్జర్వేషన్లో ఉంటుంది, 3 డేస్ తర్వాత కానీ ఇంకేదేం చెప్తామని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడైతే సార్ వాళ్ళు మా డాక్టర్స్ చెప్పే లెక్క ప్రకారం మాట్లాడుతుంది, ఐసీయూలో ఉంది, కానీ డిస్టర్బ్ చేయనియట్లేదు, ఎవరిని లోపలికి అలౌడ్ చేయట్లేదు. సో బాగానే ఉందని చెప్పి చెప్తున్నారు. పర్వాలేదు, ఇప్పుడు జరిగినప్పుడు ఒకసారి మాట్లాడాలి, ఏం జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నంలో భాగంగా వస్తూ ఉంటారు. వస్తున్నారు చాలా మంది, బాగా నిన్న కూడా సర్జరీకి ముందర కూడా ఒక 500 మంది వరకు వాళ్ళ పేరెంట్స్ అయితే మిగతా వాళ్ళు సంఘాల వాళ్ళైతేంది బాగా వచ్చారు. తర్వాత ఇంకో పోలీసు వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు, పోలీసు కూడా బాగానే నిన్నంతా ఉన్నారు, ఇప్పుడు ఎస్పీ మేడం గారు కూడా వచ్చిపోయారు. సో మొత్తానికైతే పాప క్షేమంగానే ఉందని మా డాక్టర్స్ చెప్తున్నారు ఇప్పటి వరకు, కానీ ఒక 3 రోజుల వరకు ఎట్లుంటుందని చెప్పలేము. అది మళ్ళీ ఫుడ్ ఇస్తే ఫుడ్ అంతా నార్మల్ కండిషన్లో ఎట్లయితే ఫుడ్ అంతా మళ్ళీ తిన్న ఫుడ్ అరిగిపోయి ఇట్లా ఏదైతే ఉందో అప్పటిదాకా చెప్పలేము అన్నట్టుగానే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే పర్వాలేదు, ఇప్పుడు జరిగిన రాత్రి జరిగిన సర్జరీలు అన్నింటిలో విజయవంతంగా బయటకు వచ్చేసారు మా సర్జన్స్ అంతా. ఒక 6 బృందంతో సర్జరీ జరిగింది రాత్రి. సో మనశిష అయితేంది, మనశిష టీం కూడా మాకు చాలా బాగుంది. ఇలాంటి ఇంతకు ముందు కూడా ఇన్సిడెంట్స్ వచ్చినాయి మా దగ్గరికి, ఇట్లాంటివి వచ్చినాయి కాబట్టి మాకు నల్గొండలో సాయిరక్ష మల్టీ స్పెషాలిటీకి కొంత పేరు ఉంది మాకు కాబట్టి, ఇట్లా ఇంత మేజర్ ఇష్యూస్ ఏమైనా జరిగినప్పుడు తప్పనిసరిగా మా హాస్పిటల్నే చూస్ చేసుకొని రావడం జరుగుతుందమ్మా. సరే వచ్చిన వెంటనే మేము సరే డబ్బుల గురించి అనేది సెకండరీ, ముందైతే ట్రీట్మెంట్ అంతా కూడా ఇప్పటివరకు మేము వాళ్ళ పేరెంట్స్ని కూడా అడగండి, మేము వాళ్ళకి ఇంతవరకు ఇంకా మనీ గురించి మాట్లాడలేదు. ముందు పాపను సేవ్ చేయడమే చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో మేము ఇప్పటిదాకా సర్జరీస్ కానీ ట్రీట్మెంట్ కానీ ఇంకా నడుస్తాం. అది అది మాకు అంతే కదా మేడం, సమాజంలో ఇప్పటి వరకు సరే పాపకు జరిగింది, సరే ఏం జరిగిందో అదంతా సెకండరీ. వాళ్ళ పాపదే ప్రమాద పరిస్థితిలో పాప మా హాస్పిటల్కి రావడం జరిగింది. సో మా వంతుగా మా డాక్టర్స్ వంతుగా మేమేం చేయాలని మేము చేయడం జరిగింది ఇప్పటివరకు. మొత్తానికి హ్యాపీ, పాప అయితే మాట్లాడుతూ ఉంది ఇప్పటివరకు, ఇంకా ఒక 3 రోజుల వరకు కొంచెం క్రిటికల్ కండిషన్ ఉంటుందని మా డాక్టర్స్ చెప్తున్నారు. సో ఆ 3 రోజుల వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎస్పీ గారు ఏం చెప్పారండి, వచ్చారు మాట్లాడారు? ఎస్పీ గారు వాళ్ళతో వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడారు మేడం, పాపతో కూడా మాట్లాడడానికి ట్రై చేశారు, పాప కొద్దిగానే మాట్లాడినట్టు అనిపించింది. ఇంకా కొద్దిసేపే ఉండి మేడం వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరికీ ధైర్యం చెప్పి వెళ్ళడం జరిగింది. అంటే మిమ్మల్ని కనుక్కున్నారా? మొత్తం మా డాక్టర్స్ అందరికి తెలుసుకున్నారు ఏం జరిగింది, ఎట్లయింది, ఎంతసేపు సర్జరీ అయింది, ఎక్కడెక్కడ ఇన్సిడెంట్ జరిగింది, అన్ని డాక్టర్స్ అవి తెలుసుకున్నారు. సో అన్ని మేడం తెలుసుకొని క్లుప్తంగా మేడం కూడా ఒక 1 అవర్ మా దగ్గర ఉండి అన్ని తెలుసుకొని వెళ్ళిపోయారు. అదే మీరు అన్నారు, ఎందుకంటే హ్యాండిల్ చేసాం ఇలాంటి ఇష్యూస్ మేము సీరియస్గా ఉన్నామన్నారు, కానీ ఏ దేనికదే చాలా సీరియస్ ఘటనలండి, బట్ ఏం చెప్తారు ఇష్యూలో అంటే మేడం బయటకు
సార్ వాళ్ళు చెప్పే మా డాక్టర్స్ చెప్పే లెక్క ప్రకారం తప్పనిసరిగా బయటకు వస్తుందని చెప్తున్నారని ఒక 3 రోజులు కొంచెం కన్ఫ్యూజ్ లో పెడుతున్నారు. సో ఘటనలు జరగడం అంటే ఇది చాలా పొరపాటు మేడం. ఇది ఇంత ఇంకా వ్యవస్థలో ఇంత స్ట్రిక్ట్ గా పనిష్మెంట్స్ ఉన్నా కూడా ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇంకా దీన్ని పకడ్బందీగా ఇంకా ఏదైనా చేసి ఇలాంటివి జరగకుండా చూడాలనే మా కోరిక మేడం. పాప ఆడపిల్లల కోరిక ఇంత అన్యాయం జరగకూడదు. సో దాని మీద కూడా వ్యవస్థ అంతా ఇంకా బాగానే పనిచేస్తుంది. ఇంకా బాగా పనిచేసి ఇంకా ఇట్లాంటి ఎవరు అట్లాంటి తెరువు పోకుండా చూడాలనేది బాగా ఇది. కానీ అమ్మాయి కూడా బాగా డేర్గా తప్పించుకోగలిగిందని చెప్తున్నారు మా సార్ వాళ్ళు. సో ఆ చేతిలో అన్నీ అడ్డం పెట్టుకోకుండా ఉండి ఉంటే తప్పనిసరిగా ఇంకా అక్కడే ఇదైపోయి ఉండేది. చేతులతోటి బాగా మేనేజ్ చేయగలిగింది. సో దాన్ని మా డాక్టర్స్ అంతా ఆ అమ్మాయిని దాన్ని ఆ విషయంలో అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. బాగా హ్యాండిల్ చేసింది. సో ఆ చేతులన్నీ కట్ అయినాయి. ఒక 15 దిక్కులో ఇంజురీస్ అయినాయి. పొట్టలో మాత్రం పెద్ద ఇంజురీ అయిందని చెప్పారు. రైట్. సో తను త్వరగా కోలుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం మేడం. సంతోషంగా వాళ్ళ పేరెంట్స్ ఎంతైతే సంతోషంగా ఫీల్ అవుతారో మేము కూడా ఒక మేనేజ్మెంట్గా పాప మా దగ్గరికి వచ్చినందుకు తొందరగా కోలుకొని ఇంటికి పంపిస్తే మాకు అదే సంతోషం మాకు కూడా ఉంటుంది. సో మా డాక్టర్స్ అందరూ కూడా బాగా శ్రమించి బాగా రిస్క్ తీసుకొని చేస్తూ ఉన్నారు. నైట్ అంతా కూడా ఎవరికి నిద్ర లేదు. సో 4 o'clock వరకు జరిగింది మొత్తం అంతా. 4.5 గంటల పాటు జరిగింది సర్జరీ అంతా. ఒకైతే మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత పాపను సేవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఐసీయూలో అయితే కొంచెం మాట్లాడుతున్నది మంచిగా ఉందని చెప్తున్నారు సార్ వాళ్ళు. ఇంకొక 3 రోజుల వరకు వెయిట్ చేయాలని చెప్తా ఉన్నారు. ట్రీట్ చేస్తున్నారు చెప్తుంది ఒకటే మాట. తను తీవ్రమైన గాయాలతో అడ్మిట్ అయింది. దగ్గర దగ్గర 15 కత్తిపోట్లు తన శరీరంపై ఉన్నాయి. చాలా కష్టం మీద తనకి శస్త్రచికిత్సలు జరిపారు. మరీ ముఖ్యంగా ఎక్కువగా కడుపు భాగంలో అవటం అది కొంచెం ఇబ్బంది అయింది. సో ఒక 3 రోజులు గడిస్తేనే కానీ కండిషన్ ఏంటని చెప్పలేం. ప్రస్తుతం నిలకడగానే ఉన్నా కూడా కాస్త క్రిటికల్ కండిషన్ అని చెప్పుకోవాలి. సో తను మాట్లాడగలుగుతున్నా, ఇంకొంచెం తనకి రెస్ట్ ఇవ్వాల్సిన టైం కాబట్టి ఎవరిని డిస్టర్బ్ చేయని వాటి అలౌ చేయట్లేదు. బట్ ఏదేమైనా కానీ అటు డాక్టర్స్ అయినా హాస్పిటల్ యాజమాన్యమైనా ఒకటే చెప్తున్నారు, కోలుకోవాలి, మళ్ళీ బయటికి రావాలి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.